గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ యాదగిరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుని రక్తం చిందించి సాధించిన తెలంగాణ ఇప్పుడు నిరుద్యోగ కళాకారులను పక్కన పెట్టిందని, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారు కళాకారులు నేడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, తెలంగాణ రాకముందు కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేల మంది రక్తంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించలేదన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా బాధ్యులు గిరిపల్లి మల్లేశం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫలితశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైనటువంటి గొప్ప త్యాగాల చరిత్ర కలిగిన ఈ గజ్వేల్ గడ్డ ఇలా ఈ మార్కెట్ ఎడ్యుకేషన్ లో అన్ని గట్టిన డెవలప్మెంట్ గా, కానీ ఆ అమరవీరుల త్యాగాల సాక్షిగా ఒక్క అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ నిర్మించలేకపోతున్నారు. మేము చెప్తున్నాం, తెలంగాణ కళాకారుల వేదిక తరఫున, తెలంగాణ ఉద్యమాల కళాకారుల ఐక్య వేదిక తరఫున ఈరోజు ఖచ్చితంగా కళాకారులకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు తగిన బ్యాంకులలో ఎలాంటి సాక్ష్యం లేకుండా వాళ్ళకి రుణాలు ఇప్పించాలి, ఎలాంటి ఎవ్వరి మధ్యవర్తి లేకుండా ఇప్పించాలి ఈ ప్రభుత్వం, వాళ్ళని పూర్తిగా ఆదుకోవాలి. మేము చెప్తాం, నిజాయితీగా ఉద్యమాలు చేసిన ఉద్యమ కళాకారులు ఎవరో మా దగ్గర ఉన్నాయి, మీరు ఇంతవరకు బయటికి తీసుకురాలేదు. ఎవరు ఎంత చెప్పినా తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగేంత వరకు డిమాండ్ మేము ధర్నాలు చేస్తాం. మీరు ఇప్పుడు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా అయితే త్యాగాలు చేసినామో, ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాటం చేసినామో, ఏ విధంగా అయితే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, కళాకారులకు ఉద్యమ కళాకారులకు తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా అదే పోరాటాన్ని మళ్ళీ జెండను భుజాన వేసుకొని మళ్ళీ ముందుకు కదులుతాం. ఇద్దరే భవనంలో 9 తారీఖు నాడు కళాకారుల వేదిక తరఫున భారీ ఎత్తున అక్కడ సభ జరగబోతుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి వెళ్ళి, సిద్దిపేట జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి వెళ్ళిన ఉద్యమ కళాకారులు కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి